మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పి సినిమాటోగ్రఫీ అలాగే పర్యటన శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సుదీర్ఘ పోరాటం తర్వాత ఎమ్మెల్యేగా కావడం, తర్వాత మంత్రి కావడం ఎలా అనిపిస్తుందండి? అదే, చాలా ఆనందంగా ఉంది. ప్రధానంగా ఇన్నాళ్ళు రాజకీయాల్లో కష్టపడి తిరిగిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి మంత్రి అవ్వడం జరిగింది. అదే సమయంలో ఒక సమర్థవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా పేరు సంపాదించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ మంత్రివర్గంలో ఉండటం అనేది కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇవి ఒక పక్కన ఆనందాన్ని కలిగిస్తాయి, మరో పక్కన మంత్రి అనేది బాధ్యతను కూడా పెంచుతాయి. మా మంత్రివర్గ శాఖకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుని దాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేటువంటిది ఒక పక్కన రాష్ట్ర స్థాయిలో, మరో పక్కన శాసనసభ్యునిగా మా నియోజకవర్గాన్ని, నన్ను ఎన్నుకున్నటువంటి నియోజకవర్గంలో ప్రజలకు ఏ రకంగా సహాయపడగలననేటువంటి అంశం మరొకటి. సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి, వాటిని పరిష్కరించడం ఎలాగా? 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఏ రకమైన సమస్య కూడా పరిష్కారం కానటువంటి సందర్భంలో ఇవాళ మా మీద చాలా బాధ్యత వచ్చింది. దాని ప్రకారం ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ వెళతాం. అదే సమయంలో మంత్రిగా పూర్తిస్థాయి అవగాహన తీసుకుని మంత్రిత్వ శాఖ మీద దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. రాజకీయ ప్రత్యర్థులను ఢీకొనడం మీకు కొత్త ఇంకా, దాంతోపాటు మానసికంగా ఇంట్లో కూడా తల్లిగారిని కోల్పోవడం, భార్యగారిని కోల్పోవడం, అవన్నీ తట్టుకుని ఎలా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళగలిగారు వాళ్ళని, మీకు ఆ టైంలో మీకు లభించిన ఆదరణ ఎలా అనిపించింది? నిజానికి ఎవరు కూడా ఏకకాలంలో ఇంత పెద్ద ఇబ్బందిని ఎదుర్కొని ఉండరు. నాకు ఒకేసారి నా సహధర్మచారిని, అదేవిధంగా 3 నెలల గ్యాప్లో మా తల్లిగారు ఇద్దరు కాలం చేయటం, ఎవరైతే నా ఉన్నతిని చూసి ఆనందిస్తారో ఆ ఇద్దరు నాకు దూరం అవడం అనేది ఇప్పటికీ ఎప్పటికీ కూడా నా మనసులో ఉండేటువంటి వెలితి. అయితే ప్రజా జీవితంలో ఉన్నాం కనుక ఆ వెలితిని లేకపోతే ఆ బాధని దిగమింగుకుని ప్రజా జీవితంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా ప్రజలతో కలిసి ముందుకు వెళ్ళాను. అదే సమయంలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నాకు అందించినటువంటి సహకారం, వారు ఒకటే మాట చెప్పారు, మీరు ఎంతో బాధలో ఉన్నారు, కొంచెం మీరు రాజకీయాల్లో మరింత యాక్టివ్ అవడం ద్వారా లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఆ బాధ మీకు కొంత దూరం అయ్యే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఖచ్చితంగా పోటీ చేయాలనేటువంటి మాట కూడా వారు చెప్పడం, అది కూడా నాకు చాలా స్థైర్యాన్ని ఇచ్చింది. ఆ రకంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతో మనం బాధను దిగమింగుకుని ప్రజా జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరికింది. మరి పైనుంచి వారిద్దరూ ఏదైతే కోరుకున్నారో వారిద్దరి ప్రకారం నేను ఎమ్మెల్యే అవడం, తర్వాత మంత్రి కూడా అవడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంచి వక్తగా మీకు చాలా పేరు ఉంది. అందులో నేపథ్యంలోనే సాంస్కృతిక శాఖ, ఈ సినిమాటోగ్రఫీ కానీ, పర్యటక శాఖ కానీ, ఇవన్నీ మీకు ఇచ్చి ఉంటారు కొంచెం? ప్రయారిటీ ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు గారు గత మంత్రి వర్గంలో చూసినా కూడా పర్యాటకం అనేది చాలా ప్రాధాన్యత ఆయన ఇచ్చారు గతంలో. అదేవిధంగా మా శాఖలు తీసుకునే విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కొన్ని శాఖలు జనసేన పార్టీకి చెందిన వారు తీసుకుంటే వాటికి న్యాయం చేసే విధంగా మనం పనిచేయగలుగుతాం అనేటువంటి మాటను నమ్మి వారు కూడా శాఖల్ని కేటాయించడం జరిగిందనేటువంటి మాట అనుకుంటున్నాను నేను. ఆ ప్రకారంగానే ఈ సాంస్కృతికం, పర్యాటకం, అదేవిధంగా సినిమాటోగ్రఫీ, ఇవి చాలా కీలకమైనవి. ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆదాయ వనరులు రావాలన్నా లేకపోతే సుందరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలన్నా పర్యాటకం చాలా అవసరం ఉంది. దానికి గడచిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి పర్యాటక మంత్రులు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషణలు చేయడానికే వాళ్ళు టైం కేటాయించారు తప్పితే ఏనాడు కూడా వాళ్ళు ఆ మంత్రిత్వ శాఖ మీద పట్టు సాధించలేదు. అలా కాకుండా మాకు మా నాయకులు చెప్తున్న మాట కూడా కక్ష సాధింపు అనేది దూరంగా పెడదాం. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, చట్టపరంగా ఉండాలి తప్పితే కక్ష సాధింపుగా ఉండకూడదు అనేటువంటి మాట చెప్తూనే మనం మా మంత్రిత్వ శాఖలు బాగా పనిచేయాలనేటువంటి మాట చెప్తున్నారు. అందువల్ల దూరంగా ఉండండి, వాళ్ళు మాత్రం కూటమి నేతలు మాపై దాడి చేస్తున్నారు, మాకు రక్షణ కల్పించండి అని చెప్పి రాష్ట్రపతిని కలపడం, గవర్నర్ని కలపడం, ఇలా రకరకాలుగా విజయసాయిరెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణ గారు కలుస్తూనే ఉన్నారు, మరి మీ దాడులు చేస్తున్నారు చెప్తున్నారు. అది ఎన్నికల జిమ్మిక్కు లేకపోతే ప్రచార జిమ్మిక్ కానీ చేశారండి. అంతకుముందు ఎన్నికల సమయంలో జిమ్మిక్కు, ప్రచార సమయంలో జిమ్మిక్కు, ఇవన్నీ చేసి ప్రస్తుతం వాళ్ళు ఏంటంటే ఆ ఓటమి తాలూకు ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి, ఓటమి తాలూకు అప్రతిష్టని పక్కన పెట్టడానికి ఇలాంటి అపవాదులు అధికార పార్టీ మీద వేస్తే ప్రజల యొక్క ఆలోచన డైవర్ట్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఇలాంటి మాటలు చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ దాడులకు పాల్పడినటువంటి సందర్భాలు లేవు.
పోలింగ్ సమయంలో కాస్త మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా అతను అధినేత ఇచ్చిన భరోసా కావచ్చు, ప్రజలు చూపిన ఆదరణ కావచ్చు, ఎన్నికల్లో తను విజేతగా నిలబెట్టాయి, ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసుకుని ముందుకు సాగుతామని చెప్పి దుర్గేష్ స్పష్టంగా చెప్తాను. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, తూర్పు గోదావరి జిల్లా. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.